హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న చేదోడు 2023కి సంబంధించి మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు అండ్ ఇనెలిజిబుల్ లిస్టు కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఈ లిస్టులో నేమ్ ఉన్నా కూడా, అంటే ఎలిజిబుల్ లిస్టులో నేమ్ ఉన్నా కూడా కొందరికైతే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ అని స్టేటస్లో రావడం జరిగింది. ఇటువంటి వారు అందరూ కూడా ఎన్పిసిఐ యాక్టివ్ చేయించుకోండి, లేదంటే మనకి పోస్ట్ ఆఫీస్లో కొత్తగా న్యూ అకౌంట్ అయినా ఓపెన్ చేయండి. ఒక 100 రూపీస్ ఇస్తే ఒక 2 డేస్లో అయితే ఎన్పిసిఐ యాక్టివ్ అయిపోతుంది. మీ ఓల్డ్ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్ చేయాలి అంటే కొన్ని కొన్ని బ్యాంకులో అయితే కొంచెం లేట్ అవుతుంది. సో మనకి అమౌంట్ రిలీజ్ చేయకముందు మీరు ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండేటట్లు చూసుకుంటే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది, లేదంటే లిస్టులో ఏమున్నా కూడా పడదు. అలాగే ఇనెలిజిబుల్ లిస్టులు కూడా రావడం జరిగింది. సో మనకి ఇనెలిజిబుల్ లిస్టులో కొన్ని రీజన్స్తో అయితే వీళ్ళు ఇనెలిజిబుల్ అయ్యారు. మీరు ఎలిజిబుల్ అయ్యండి, ఇనెలిజిబుల్ లిస్టులో నేమ్ ఉంటే దానికి సంబంధించిన కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సచివాలయంలో తీసుకువెళ్ళి గ్రీవెన్స్ రైజ్ చేస్తే మీరు మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులో నేమ్ వచ్చి మీకు అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఈ లిస్టులు అనేవి మీ సచివాలయంలో మాత్రమే మీకు ఓపెన్ అవుతాయి. సో వేరే సచివాలయంలో అయితే ఓపెన్ అవ్వు. ఎలాంటి ఆన్లైన్లో కూడా మనకి చూసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. మీ వాలంటీర్స్కి కాల్ చేసి వాళ్ళకి పీడిఎఫ్స్ అయితే వెల్ఫేర్స్ షేర్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ మీకు షేర్ చేయమని చెప్పండి, లేదంటే మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసి స్క్రీన్షాట్ తీసి పెట్టమని చెప్పండి. ఆ లిస్టులో నేమ్ ఉంటేనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. డేట్ ఫిక్స్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.